నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ మైసూర రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. మైసూర రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే మైసూర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎట్లా చూస్తున్నారు మీరు, ఒక సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి. అక్రమ అరెస్టులు అని చెప్పి ప్రతిపక్షం విమర్శలు చేస్తూనే ఉంది. చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, నిన్న బీటెక్ రవి అరెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ వరుసల అరెస్టులు కేసులు ఎట్లా కనిపిస్తుంది మీకు? కొంచెం కత్తి సాధింపు చర్యగా ఉన్నట్లే కనపడతాయి. ఎందుకంటే బీటెక్ రవి విషయం తీసుకుంటే, ఏదో ఎయిర్పోర్ట్లో ఎవరో వస్తానంటప్పుడు లోపలికి వెళ్ళాలంటే పోయేదానికి లేదంటే కొంచెం వాదులు అన్నారు. అది ఇప్పుడు జరిగిన కేసు, ఇప్పుడు అరెస్ట్ చేయడము అని అంటే అది ఖచ్చితంగా కనపడుతుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కూడా కొంచెం ఖచ్చితంగానే కనపడుతుంది. ఏదో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినారు, 6 సెంటర్ల వరకు పెట్టినారు. దానికి సాఫ్ట్వేర్ అయితే కావాలా, హార్డ్వేర్ అయితే కావాలా, తర్వాత ట్రైనింగ్ స్టాఫ్ ఉండాలా, ఇవన్నీ చూస్తే ఏదో చిల్లర కేసు మాదిరి కనపడుతుంది. కానీ పెద్ద అవినీతి కేసుగా కనపడదు. అంటే ఇవన్నీ వీటన్నిటిని బట్టి చూస్తే కొంచెం ఖచ్చితో చేసిన విధానంగానే కనపడుతుంది. అంటే ఆధారాలు కూడా సరిగ్గా చూపించలేకపోతున్నారు. ఫస్ట్ 3000 అన్నారు, తర్వాత 370 అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కోర్టుల్లో వాదనలేమో 36 కోట్లు అంటున్నారట. అది చెప్తున్నాను కదా, ఇవన్నీ ఖచ్చితంగా చేసినట్లే కనపడతాయి. ఎందుకు వస్తున్నది అంటే, ఈ సాంప్రదాయం గతంలో అయితే నేషనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా నేషనల్ పార్టీసే ఉంటాయి. కొంత ముఖ్యమంత్రి ఆఫీసు జోక్యం తక్కువ ఉంటుంది. అది ఈ మంత్రులు కూడా స్వతంత్రంగా నడబడుకునేవారు, పరిపాలన సాగించేవారు. అటువంటిది ఇప్పుడు ఏమైందంటే, రీజనల్ పార్టీస్ లాగా స్లోగా సీఎం ఆఫీసులోనే అధికారం అంతా పోటీపై అవుతుంది. రీజనల్ పార్టీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వచ్చింది. ఇప్పుడు ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలోనూ కూడా అదే పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ ఏదైనా కానీ పరిపాలన జరగాలంటే ఆ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి ఆదేశాలు పోతాయి. వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాల్సిందే. అందువల్ల ఒక విధంగా చెప్పమంటే, ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అనాల్సింది వస్తుంది. సీఎం ఒక డిక్టేటర్ మాదిరి తయారవుతున్నారు. సరే, ఈ సాంప్రదాయాలు కొంచెం జగన్ గారు వచ్చిన తర్వాత, అక్కడ ముఖ్యమంత్రి అయినాక, ఇటీవల కాలంలో కొంత కచ్చిపోతనంతో వ్యవహరిస్తున్నారు. అంటే గతంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువ మితిమీరిపోయిందంటారా? ఇప్పుడు కొంచెం మోతాదు మించిందనే చెప్పొచ్చు. ఎక్కువ భాగం ఈ అరెస్టులు కానీ ఈ సంఘటనలు కానీ దౌర్జన్య. ఇప్పుడు ఇంకా కేసులు పెరుగుతున్నాయి కదా సార్? ఇప్పుడు మద్యం కేసు అంటున్నారు, ఇసుక కేసు అంటున్నారు, చాలా ఫైబర్ నెట్లో కేసు నమోదైన విషయం మనకు తెలిసిందే. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సంఖ్య అంటే పెట్టబోతే ఎన్ని కేసులైనా అవుతాయిలేండి, సంఖ్యకేం కానీ. ఇప్పుడంటే ఆ వాటి మీద చూసుకుంటే సుప్రీంకోర్టులో ఒక క్యాష్ పిటిషన్ ఉంది, ఇద్దరు ముందనుకుంటా హీరింగ్. అప్పుడు దీపావళి తర్వాత అన్నారు, ఇప్పుడు ఈ వారంలో ఏమన్నా వస్తుందేమో. ఏమన్నా వస్తుందేమో. ఆ క్యాష్ పిటిషన్ అలో చేసినారనుకోండి, అలో చేస్తే ఈ కేసులన్నీ అన్నీ పోతాయి మొత్తం. మళ్ళీ ఇసుక కేసు మళ్ళీ దానికి సపరేట్ యాంటిసిపేటరీ బెయిల్ పెట్టి, దీనికి సంబంధం లేదు. మద్యం కేసుకు దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు హైకోర్టులో కూడా బెయిల్ మీద పెండింగ్ ఉంది. అది ఈదనం కూడా వాదన జరిగింది అనుకుంటాను, మరి తీర్పు వచ్చిందో రాలేదో తెలియదు నాకు. ఆడ బెయిల్ వస్తే ఈ 4 కేసులకు బెయిల్ అప్లై అవుతుంది, దాంట్లో బెయిల్ పెట్టుకోవాల్సింది ఉంటుంది. అది యాంటిసిపేటరీ బెయిల్, బెయిల్, రెగ్యులర్ బెయిల్, ఇంకా దేనికైతే రాలేదో దానికి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని ఇసుకది మధ్యమది పెడితే కేసులు. ఓకే, ఇప్పుడు ఇదైతే ఫైబర్ నెట్ కేసు, ఇంకా మిగతా 4 కేసులు ఇవన్నీ ఒక బ్రాకెట్లోనే వస్తాయి. ఆ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ అలా వస్తే ఈ కేసులు కూడా పోతాయి. లేదు ఇక్కడ బెయిల్ వచ్చిందంటే అంటకు బెయిల్ అప్లై అవుతుంది. ఓకే, ఇంకొకటి సార్, ఒక పక్క ఈ కేసులు కూడా నడుస్తూ ఉండగానే ఇంకొకవైపు దొంగ ఓట్లు అని చెప్పి కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు, తెలుగు ప్రతిపక్షాలకి సానుభూతి ఓట్లు ఏమైనా ఉన్నాయో అవి తొలగిస్తున్నారు, వైసీపీకి అనుకూల ఓట్లు ఇంకా ఎక్కువగా చేరుస్తున్నారు, డబుల్ డబుల్ ట్రిపుల్ ట్రిపుల్ అని. ఎట్లా చూస్తారు ఈ ఓట్ల అంశాన్ని?
అంటే కొన్ని చోట్ల జరగచ్చులే, జరగకుండా పో అని చెప్పను నేను. 10% ఎన్నికల కమిషన్ పరిధిలో జరుగుతుంది కాబట్టి జరగము అనే దానికి లేదు. అక్కడక్కడ కొందరు స్థానిక నాయకులు ఉంటారు కదా, ప్రభుత్వం ఉంది, అధికార పక్షం అనే తనిఖీ చేసేదంతా వాళ్ళే కదా, ఎంఆర్ఓలు ఆ స్థాయిలో ఉన్న విలేజ్ ఆఫీసర్స్ సెక్రటరీలో ఉన్నవాళ్ళు వీళ్ళే కదా చేసేది. వాళ్ళు ఇంకా ఇప్పటికీ గవర్నమెంట్ కిందనే పనిచేస్తుంటారు. ఎన్నికలు ప్రకటించిన తేదీ వెలువరించిన తర్వాత ఎన్నికల కమిషన్ పరిధిలోకి పెడతారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళినా కానీ మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం మారుతుందా మారదా అని జనరల్ ఎలక్షన్లు అయితే ఆ కోవలో కొంచెం న్యూట్రల్ అవుతారు. ఇప్పుడు ఇంకా సంవత్సరం పరిపాలన ఉంది కాబట్టి ఓటర్ల నమోదులో ఆఫీసర్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు కాబట్టి స్థానిక నాయకుల ప్రమేయం ఉంటుంది. ఇంకా 5 నెలల సమయం ఉంది సార్, తక్కువ సమయం ఉంది. కొందరు తీసేయచ్చు. ముఖ్యంగా వాలంటీర్లు ప్రధాన భూమిక పోషిస్తున్నారంట వాలంటీర్లు. ఎందుకంటే ఇప్పుడు ఒక 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటాడు. ఏ ఇంట్లో ఎవరు ఏ పార్టీ తరఫున అన్నది పూర్తిగా సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎవరు ఓట్లు తీసేయాలి అంటే వాలంటీర్లని ఈ రకమైన రాజకీయానికి వాడుకుంటున్నారు. వాడుకోవచ్చు, వాడుకోవాలని నేను చెప్పడం లేదు. వాడుకుంటారంటే వాలంటీర్లైనా వాడుకుంటారు, ఎంఆర్ఓలైనా వాడుకుంటారు, స్థానిక నాయకులు బట్టి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినట్టుగా తెలుస్తుంది దొంగ ఓట్ల గురించి. అంటే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు అంటే పర్యవేక్షణ 100% సరిగా లేదా, నిఘా సరిగా లేదంటారా? మామూలుగా ఏం నిఘా ఉంటుంది దానికి? ఎన్నికల కమిషన్ నోటిఫై అయితే ఎన్నికల కమిషన్ పరిధిలోకి కొందరు అధికారులు వచ్చి కొందరు ఫైనల్ ఎలక్షన్ అప్పుడు కొంచెం న్యూట్రల్గా ఉంటారు. ఎందుకంటే రేపు ఏం ప్రభుత్వం వచ్చేదో తెలియదు, అందువల్ల న్యూట్రల్గా ఉంటారు. ఇప్పుడు ఓటర్ నమోదు కార్యక్రమంలో కేవలం ఆ ప్రభుత్వమే ఉంటుంది కదా, ఆ ప్రభుత్వం అనుకూలంగానే వ్యవహరించుతుంటారు అధికారులు. ఇవన్నీ రీజనల్ పార్టీస్ వచ్చినాక ఇటువంటివన్నీ అవతారం ఎత్తినాయి, ఈ అవతారాలన్నీ వచ్చినాయి. ఇంతకుముందు మీరు అన్నారు ఏ ప్రభుత్వం వస్తుందో మళ్ళీ తెలియదని. అది ఫైనల్ ఎన్నిక జరిగేటప్పుడు. అంటే ఇప్పుడున్న సీన్ బట్టి మీకు ఏమనిపిస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ కేసులు పెట్టడం కానీ కక్షపూరిత చర్యలు కానీ అంటే ఏమన్నా భయం ఉందంటారా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి భయం అని నేను అనను. కొంచెం కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారనేది, ఎందుకంటే ఈ రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ఎక్కడున్నా ఉంటుంది ఈ వ్యవహారం. కొంచెం మోతాదు మించింది ఇప్పుడు. ఇది పార్టీని గెలిపించుకోవాలనేదే తపనతోనే చేస్తుంటారులేండి. ఇతర పార్టీలను కొంచెం తొక్కిపట్టాలనే దాని కింద చేస్తుంటారు. అంటే ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు? ఎట్లా ఉంది? ప్రభుత్వం మీద సానుకూల ప్రభావం ఉందా, వ్యతిరేకత ఉందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అంటే కొంచెము అధికారం లేకొచ్చినాక అసంతృప్తి అనేది నీడ మాదిరి ఏ ప్రభుత్వానికైనా అంట వస్తుంది. అది 5 నెలలకు వస్తుందా 10 నెలలకు వస్తుందా అనేది అది వేరే సమస్య. కానీ ఇప్పుడైతే జనంలో అంత మంచి టాక్ లేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన. ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఏమనుకుంటున్నారంటే మేము ఇన్ని పథకాలు ఇచ్చినాం కదా మాకు ఓట్లు వస్తాయి అని ధీమాలో వాళ్ళు ఉన్నారు. మనం గతంలో ఒకసారి చంద్రబాబు అరెస్టుకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం సార్ ఇదే స్టూడియోలో. అప్పుడు కూడా ప్రభుత్వం మీద అంత మంచి ఒపీనియన్ అయితే ఏం లేదు, టీడీపీ జనసేన కలిస్తే కనుక వాళ్ళ సానుకూలత ఎక్కువ ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటుకు ఎక్కువ అవకాశం ఉందని మీరు గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉండొచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది సీన్? ఇప్పుడు చంద్రబాబుకి అయితే అరెస్ట్ అయినందువల్ల మేలే జరిగింది, ఆయన కొంచెం సింపతి వేవ్ వచ్చింది, సింపతి వేవ్ వచ్చింది. తర్వాత జనసేనకు తెలుగుదేశం మధ్య అండర్స్టాండింగ్ అనేది రావచ్చునేమో కుదరచ్చునేమో అని అనుకుంటాను నేను. అటువంటిది అతను పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు జైల్లోకి వెళ్ళడము, ఆయనతో మాట్లాడము, బయటకు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసే పోటీ చేస్తామని ఓపెన్గానే చెప్పేసినారు. చెప్పినారు కాబట్టి ఇప్పుడు కొంచెం వాళ్ళకు మేలే జరిగింది ఈ అరెస్ట్ వల్ల. కానీ వైసీపీ నాయకులు చెప్తున్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత అవినీతి మచ్చు ఉంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అంటే ఇదేమన్నా నెగిటివ్ ఏం లేదా? చంద్రబాబు గారు కూడా అవినీతి చేశారన్న ఈ వాదనని ప్రజల్లోకి ఏమన్నా తీసుకెళ్ళగలిగారా లేదా? అవినీతి అనేది కనపడడం లేదు కదా, ఆడ ఆధారాలు ఏమి కేసులు చూపలేకున్నారు కదా సిఐడి అధికారులు. ఏదో కేసు రిజిస్టర్ చేస్తున్నారో అరెస్ట్ చేసినారో దానికి తగుమైన సాధ్యాధారాలను చూపించడం లేదు. ఏం అది ఎంత చూసినా కానీ 2,293 కోట్లు ఎంత ప్రభుత్వం నిధులు విడుదల చేసినామన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఆరేమో ఉన్నాయి. దానికి సాఫ్ట్వేరు హార్డ్వేరు మా దగ్గర తీసుకున్నారని జర్మన్ కంపెనీ కూడా చెప్పినారు. కొనాలంటే డబ్బు అవుతుంది కదా, దాన్ని మెయింటైన్ చేయాలా, మెయింటైన్ చేయాలంటేనే కూడా ఆ సెంటర్స్ని మెయింటైన్ చేసేదానికి కూడా కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. ఇంకా ఒకవేళ వాళ్ళు పెడతామని 90% పెట్టినారా లేదా అది వేరే సమస్య, కానీ ప్రభుత్వం ఇచ్చింది అయితే సరిపోతుంది కదా డబ్బు. ఎంతోమంది ఐటీ స్టూడెంట్స్ చదువుకొని ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ధర్నాలు ర్యాలీలు తీయటం ఈ ఆందోళన చేశారు. అంటే ఎంతో కొంత బాగుపణ్యం స్కిల్ సెంటర్స్ ఉండే దానివల్ల అని అంటున్నారు. కాబట్టి అంటే ఆందోళన చేసింది స్కిల్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కాదు, గతంలో ఐటీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్ళు. అదే వాళ్ళు చదువుకున్నాక మాకు ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. అంటే ఎంతో కొంత మేలు జరిగింది అనేది కదా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా. జరిగినప్పుడు కొంత ఖర్చు ఉంటుంది కదా, ఏముంటుంది అందులో, అందువల్ల తగిన ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా కేసులు పెట్టినారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మొన్న వాస్తవానికి ఇసుకది కేసు పెట్టారు, ఇసుకది మీద కూడా ఎఫ్ఐఆర్ ఏదో బుక్ చేశారు. అప్పుడు విధానంకు ఇప్పుడు విధానంకు తేడా ఏమిటని అడిగాను. అప్పుడు ఒకరికి ఒక్కొక్కరికి నామినేట్ చేసేవాళ్ళు అంట. నామినేట్ చేసినప్పుడు అతను ఏదో 5 మందిని 6 మందిని 10 మందిని అక్కడ కూలీలను పెట్టుకుంటారు. వాళ్ళు ట్రాక్టర్కి పోసి దానికి కూలీ ఇవ్వాలి కదా, ఎంతో కొంత ఇవ్వాల్సిందే కదా, కూలీ ఇస్తారన్నారంట. ఆ ఏజెంట్ అనేవాడు ఆడు తీసుకున్న అతను 100 200 తీసుకుంటే 1000 రూపాయల లోపల ట్రాక్టర్ ఊరికి వచ్చి చేరుతాన్నది. ఇప్పుడు 5000 అవుతుందంట. ఇప్పుడు డబ్బు సెస్ ఇవి అవి కట్టేసరికి 5000 అవుతున్నాయి సార్, ఇంత 5000 వసూలు చేస్తున్నారు. అప్పుడు తక్కువ ధరకే వచ్చింది మాకు, దీని మీద ఏం కేసు సార్, ఏముండగా అని అంటాను. మద్యంది కూడా అదే పరిస్థితి కదా, అప్పుడు అన్ని రకాల బ్రాండ్లు దొరుకుతుండేటి ఆంధ్రప్రదేశ్లో. రేట్లు కూడా తెలంగాణతో కొంచెం అటు ఇటుగా ఉండేటి. ఇప్పుడు బ్రాండ్స్ అనేటివి లేవు. బ్రాందీ షాప్కి వెళ్తే అమ్మేవానికి ఏం బ్రాండ్ ఉందో తెలియదు, కొనేవానికి ఏం బ్రాండ్ ఉందో తెలియదు. లేకపోతే 100 200 300 ధర అడగడం, 300 అయితే 300 తీసివ్వడము. అది ఈ దినం బ్లూ రిబ్బన్ అని వస్తే రేపు రెడ్ రిబ్బన్ అని వస్తుంది 300 చెప్తే. అట్ట పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి కేసులు పెట్టిన దానివల్ల ఆయనకు చంద్రబాబు నాయుడికే మేలు జరుగుతుంది, కానీ ప్రభుత్వానికి అనుకూల పరిస్థితులు రావు. ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.